మీరు కష్టాలలో ఉన్నప్పుడు సహాయం ఎప్పుడు కష్టపడిన వాడిని అడగండి. వాడు మీ కష్టం గురించి మాత్రమే ఆలోచిస్తాడు, కనీసం మీకు సహాయం చేయాలని ప్రయత్నిస్తాడు. అదే ఏ కష్టం తెలియకుండా బాగా ఉండేవాడిని అడగకండి. వాడు ఎప్పుడు వీడే కష్టాలలో ఉన్నాడు, వీడికి ఇస్తే తిరిగి ఇస్తాడో లేదో అని మాత్రమే ఆలోచిస్తాడు. కనిపించే అందం కళ్ళకు ఆనందాన్ని ఇస్తుంది, కనిపించని అందం వ్యక్తిత్వంలో ఉంటుంది, అది మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. వయసు పెరిగే కొద్దీ అందం తగ్గిపోతూ ఉంటుంది, కానీ మంచి చేసిన కొద్దీ వయసుతో పాటు వ్యక్తిత్వం కూడా పెరుగుతూ ఉంటుంది. ఎవరో ఏదో అన్నారని అనుకుంటారని మీ చిరునవ్వుని దూరం చేసుకోకండి. మాటలు అనేవాళ్ళు మనం మంచి చేసినా అంటారు, చెడు చేసినా అంటారు. విమర్శించడానికి వాళ్లకు ఒక్క కారణం కావాలి, అంతే. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి మీ ఆనందాన్ని దూరం చేసుకోకండి. అలాంటి వాళ్ళు అసూయ పడేలా ఇంకా చిరునవ్వులు చిందించండి. జీవితంలో నచ్చని క్షణాలు చాలా వస్తాయి. మోసపోయావనో కోల్పోయావనో తలపెట్టిన పనిని మధ్యలో వదిలేయకు. తోటి ప్రయాణికుడు నచ్చకపోతే రైలు నుండి దూకేస్తావా? గొడుగు రంగు బాలేదని వర్షంలో తడుచుకుంటూ వెళ్తావా? ఏదైనా సరే గమ్యం చేరుకోవాలి. నీ ప్రయాణమే నీ కథ, మిగతావన్నీ ప్రకటనలు. మనలో చాలామంది ప్రస్తుత కాలంలో జీవిస్తాం, కానీ అందులో ఉండం. కొందరు గడిచిన జ్ఞాపకాల్లో జీవిస్తుంటారు, కొందరు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ దానికోసం తమ ప్రస్తుతాన్ని వెచ్చిస్తూ ఉంటారు. ప్రస్తుతాన్ని ఆస్వాదిస్తూ గతం గురించి భవిష్యత్తు గురించి దిగులు పడకుండా జీవించేవారు చాలా అరుదు. ఏ ఒక్కరి జీవితం కూడా పుట్టుక పోలవనం కాదు, అందరివి పడిలేచే బ్రతుకులే. మన ఒక్కరికే కాదు, అసలు భూమిపైన సమస్యలు లేని మనిషే లేడు. అందుకే రేపటి రోజున సంతోషం వస్తుంది అనే ఆశతో నవ్వుతూ జీవిద్దాం. మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి, కానీ చీకట్లో నెట్టేసేదిగా ఉండకూడదు. మనం ఎదుటివారితో పిరికి మాటలు మాట్లాడకూడదు, వినకూడదు. అవి మన జీవిత గమనానికి ఆటంకాలు అవుతాయి. ఎదుటివారికి పిరికితనం నూరిపోస్తే మనం కూడా పిరికివారమవుతాము. ధనం చూసి వచ్చే బంధువులు, కీర్తి చూసి వచ్చే స్నేహితులు, అందం చూసి వచ్చే భాగస్వామి ఏదో ఒకరోజు నిన్ను ఒంటరిని చేస్తారు. డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది, అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది. మనసులో నుంచి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది, అది సృష్టిలో ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది. జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోవు, జీవితమంతా మన నీడలా ఉంటాయి. గడిపే జీవితానికి, గడిచిపోయిన జీవితానికి వంతెనలా నిలుస్తాయి. ప్రతిక్షణం మనసుని తాకుతూనే ఉంటాయి. కొన్ని ముళ్ళులా గుచ్చుకొని బాధ పెడితే మరికొన్ని మది ఆనందంతో ఉప్పొంగేలా చేస్తాయి. మీకు విలువ ఇవ్వని వారి వద్దకు వెళ్ళి మీ విలువను పోగొట్టుకోకండి. మీ అభివృద్ధిని చూసి ఈర్ష్యపడే వారికి దూరంగా ఉండండి. మీ ముందు ఒకలా మీ వెనక మరోలా ఉండేవారిని దూరం పెట్టండి. అభిమానించే వాళ్లను, ప్రేమించే వాళ్లను, సహాయం చేసిన వాళ్లను ఎప్పటికీ దూరం చేసుకోకండి. ఈ ప్రపంచంలో కొందరు ఎంత దగ్గరగా ఉన్నా మనకు దగ్గర కాలేరు, మరికొందరు ఎంత దూరంలో ఉన్నా మనసుకు దూరం కాలేరు. మనం మన మనసుకు నచ్చిన వారితో మనం ప్రతిక్షణం మాట్లాడలేకపోవచ్చు. మన మనస్సు మాత్రం
వారి కోసం ప్రతిక్షణం పరితపిస్తూనే ఉంటుంది. ప్రశ్నించనిదే సమాధానం, ప్రయత్నించనిదే విజయము దక్కదు. అనుమానాలు ఎక్కువైతే సంతోషం దూరమవుతుంది. ఒంటరిగా నిలబడి పోరాడినవాడే ప్రపంచంలో అతి బలవంతుడు. శ్రద్ధగా పనిచేయకుండా ఎవరూ మంచి ఫలితాన్ని పొందలేరు. మనమేంటో తెలిసిన వారు మన పక్కన నిలబడతారు. మన మీద గెలవాలనుకునేవారు మనం చేసే పనిలో లోపాన్ని వెతకడానికి సిద్ధంగా ఉంటారు. అగ్గిపెట్టెలోని చివరి అగ్గిపుల్ల వెలిగించడంలో ఉన్న జాగ్రత్త మొదటి అగ్గిపుల్లలోనూ చూసుకోవాలి. అలాగే జీవితంలో నీకు అన్ని క్షణాలు ఆనందంగా ఉండాలి అంటే నువ్వు నిర్ణయం తీసుకునే ఆ మొదటి క్షణం ఆలోచించి అడుగువేయాలి. ఒకప్పుడు ప్రేమకు అందం లేదు, డబ్బు లేదు, ఆ ప్రేమలో మోసం లేదు. కానీ ఈ రోజుల్లో ప్రేమించాలి అంటే అందంగా ఉండాలి, డబ్బుండాలి, అన్నిటికంటే ముఖ్యంగా మోసం చేయడం తెలియాలి, లేదా మోసపోయిన బాధను భరించాలి. ఇదే నేటి ప్రేమకు నిర్వచనం. ప్రతి ఒక్కరిలోనూ ఓపిక అనేది ఉంటుంది, కానీ అది ఎంతవరకు ఉండాలో అంతే ఉంటుంది. దానిని అలానే ఉంచండి. అది నశించిన రోజున ఆ మనిషిలో మరో మనిషి కనిపిస్తాడు. జీవితంలో ఎప్పుడూ కూడా నటించవద్దు. నీవు ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం చేయకు. ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం నటించవలసి వస్తుంది. సంపాదన వేటలో పడి జీవితాన్ని ఆనందంగా గడపటం మర్చిపోతున్నాం. వయసు మళ్ళాక కొన్ని కోట్లు పోసినా జరిగిన కాలాన్ని కొనలేము, తరిగిన వయస్సును తిరిగి పొందలేము. అందుకే ప్రతీక్షణం ఆస్వాదిస్తూ సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తల పొగరుతో తిరిగిన వాడిని తల దించుకునేలా చేస్తుంది, తల దించుకుని బతికిన వాడిని ధైర్యంగా బతికేలా చేస్తుంది, నవ్విన వాడిని ఏడ్పిస్తుంది, ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరం కీలుబొమ్మలమే. ప్రతిసారి ఎవరో ఏమో అన్నారని బాధపడుతూ కూర్చుంటే లైఫ్ అక్కడే ఆగిపోతుంది. ఎవరేమనుకుంటే నాకేంటి, నా మనస్సాక్షికి నేనేంటో తెలిస్తే చాలు అని పాజిటివ్గా ఆలోచించండి. అప్పుడు మన థింకింగ్లో మార్పు వస్తే లైఫ్లో మూవ్ ఆన్ అవ్వగలుగుతారు. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోకి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మంచిగా కామెంట్ చేయండి. మీలో ఎవరైనా మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్తో మీ ఖాళీ సమయంలో చిన్న చిన్న యాప్స్ని ఇన్స్టాల్ చేసుకుంటూ ఏ విధంగా మనీ సంపాదించాలో, డబ్బు సంపాదించాలో నేను వీడియోస్ చేస్తున్నాను. మీకు మంత్లీ 1,000 లేదా 2,000 మీరు సింపుల్గా ఎర్న్ చేసుకోవచ్చు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే పైన మీకు ఎండ్ స్క్రీన్లోనే, పైన స్క్రీన్లోనే మీకు వీడియోలో కనిపిస్తుంది, వీడియోలోనే ఇంకో వీడియోలో వస్తుంది అనమాట. ఆ వీడియో మీద క్లిక్ చేయండి, ఆ ఛానల్లోకి వెళ్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.